హలో నమస్తే, వెల్కమ్ టు ఏడిబి ఛానల్. మనం కన్నడ సినిమాలు మన తెలుగులోకి కూడా బాగా డబ్బింగ్ తీస్తున్నారు, అది నీకు తెలుసేనా? వస్తాయి కదా, ఇప్పుడు ఇంతకు ముందు కేజీఎఫ్ వచ్చింది పైన సంవత్సరం. కేజీఎఫ్ వచ్చి కన్నడ వాళ్ళు అంటే మస్తు, అంటే తెలుగు వాళ్ళకి మంచిగా చెప్పిండ్రు అన్నమాట. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళది కన్నడ వాళ్ళది చూపించిందం కాకుండా మన తెలుగు ఇండస్ట్రీ కూడా వచ్చి సినిమాలు మంచిగా ఆదరణ పొందినాయన్నట్టు, మంచి వసూలు సాధించింది ఆ సినిమా తెలుగులో డబ్బింగ్. కేజీఎఫ్ మస్తు అమ్మ గురించి అట్లా బాగుంది కదా సినిమా. అట్లానే ఇంకొక సినిమా అత్తడే శ్రీమన్నారాయణ తెలుగులోకి వచ్చింది. తర్వాత అక్కడ కన్నడ సినిమా అంటే అవనే శ్రీమన్నారాయణ. కన్నడలో అవనే శ్రీమన్నారాయణ, ఇక్కడనేమో అత్తడే శ్రీమన్నారాయణ. ఈ మూవీ రివ్యూ మేము తీసుకొచ్చినాం అన్నమాట. డైరెక్టర్ మన సచిన్ రవి కదా, దీని డైరెక్టర్ అక్కడ కన్నడలో కూడా అతనే, ఇప్పుడు తెలుగులో కూడా ఇతనే అన్నమాట. కిరాక్ పార్టీ, అవునవును. అయితే దీంట్లో నటీనటులు రక్షిత్ శెట్టి, మళ్ళా షాన్వి, శ్రీవాస్తవ, అచ్యుత్ కుమార్, బాలాజీ మనోహర్, మళ్ళా ఇంకా మధుసూదన్, వీళ్ళందరూ యాక్టింగ్ చేస్తారు. మంచి పాత్ర వహిస్తారంట అన్న మధుసూదన్ అంటే ఆయన అభిరుల యొక్క రాజు లెక్క అందులో ఉంటాడు. అవునవును. అయితే దీని ఫస్ట్ స్టోరీ ఏంటంటే చెప్పేస్తాను నేను. చెప్పు కథ చెప్పు. అమరావతి అంటే, అమరావతి అంటే అందరికి గుర్తుకొచ్చేది ఏమంటే ఇంత ఆంధ్ర రాజధాని అని అనుకుంటారు. అమరావతి అనేది ఒక చిన్న రాజ్యం, రాజ్యం అంటే ఒక పల్లెటూరు లేదా ఒక టౌన్, అది అమరావతి రైట్. అంటే దాని ఆంధ్ర యొక్క రాజధాని కాదు, ఇంకా వేరే అమరావతి ఉంటాయి కదా, టౌన్ అన్నట్టు. అది ఒక టౌన్ ఉంటుంది, ఆ టౌన్ లో రాజధాని. దాంట్లో ఏంటంటే ఒక చిన్న రాజ్యం లైఫ్, అంటే రాజ్యంలో ఎట్లా జరుగుతుందో అట్లానే ఒక రాజ్యం టైప్ ఒక రాజు ఉండి దాని యొక్క మొత్తం వ్యవస్థ మొత్తం అందులో ఉంటది అన్నట్టు. దానికి రాజే అభిరుడు, అభిరుడు ఇప్పుడు రాజ్యం అన్నప్పుడు రాజు రాజుని దోర అని పిలవడము అనేది కామన్ గా నడిచి పోయిన కాలంలో నడుస్తుండే అన్నమాట. దాని కాన్సెప్ట్ తీసుకుని దోరా అని కాన్సెప్ట్ మొత్తం కోట ఉంటుందా, కోటల యొక్క ఎట్లా ఉండే రాజకీయ వ్యవస్థ ఏంటి, దాని బయట ఎట్లా ఉండే అంటే, దాంతో పాటుగా దాంట్లో మన కోట లోపలికి మ్యూజిషియన్స్ అంటే ఇప్పుడు నాటకాలు వేసే వాళ్ళు ఉంటారు కదా, నాటకాలు వేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వస్తారు. నాటకాలు వేసే వాళ్ళు వచ్చిందంటే ఆ నాటకాలు వేసే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఒక డబ్బుని కొంత సొమ్ముని దొంగతనం దొంగలిస్తారు, బంగారం లేదా డబ్బుని కొన్ని నగల్ని కానీ దొంగతనం చేసుకుని వెళ్తారు, పారిపోతారు అన్నమాట. అది వెళ్ళేటప్పుడు ఏంటంటే అబిరుల రాజు ఉంటాడు కదా, అబేరి అనే నాగతెగ అంటే ఒక తెగ ఉంటది, అబేరి నాయకుడు ఎవరు, రామరామ 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 అడ్డగించి వీళ్ళని చంపేస్తాడు. చంపేస్తాడు, చంపేసిన తర్వాత వాళ్ళు నీ దగ్గర పెట్టిన వాళ్ళు చెప్పారు, చచ్చేటప్పుడు కూడా చనిపోతారు కానీ నీ దగ్గర పెట్టిన చెప్పారు, చెప్పారు కరెక్టే. కానీ ఇతను అంటే ఫస్ట్ ఇతనికి తెలియాలా కదా, అంటే వాళ్ళని చెప్పించుకున్న తర్వాతనే చంపేయాలా అనేసి కోపంలో అతన్ని వాళ్ళని చంపేస్తాడు అన్నమాట. చంపేసి వాళ్ళు నీదెక్కడ ఉన్నదో తెలియదు కాబట్టి మళ్ళా తండ్రి తర్వాత ఎవరు వస్తారు, ఆయన జీవితం అయిపోయిన తర్వాత కూడా నిధి దొరకదు, 15 సంవత్సరాల తర్వాత ఆయన కూడా చనిపోతాడు. చనిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చింది ఎవరంటే రామరామ, వాళ్ళ కొడుకు వస్తాడు అన్నట్టు రాజ్యానికి. జయరామ, రామరామ కొడుకు ఎవరు, జయరామ వస్తాడు. కానీ తండ్రి, మా తండ్రి ఎట్లాగో అట్లా చనిపోయిండు, నిధి దొరకక ముందే చనిపోయిండు. కానీ నేను ఆ నిధి దొరికే వరకు ఈ సింహాసనం అధిష్టానాన్ని నేను తీసుకోను, అస్సలు అధిష్టించని చెప్పేసి ఆయన పెట్టుకుంటాను అన్నట్టు. అట్లా పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఎట్లా చేసి తెలుసుకోవాలనుకుంటున్నారు. అదే టైంలో దిగుతాడు ఒక ఎస్ఐ ఆ టౌన్ కి, మన అత్తడే శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ అతడే శ్రీమన్నారాయణ, అమరావతి ఎస్ఐ శ్రీమన్నారాయణ ఎస్ఐగా వస్తాడు అన్నట్టు. ఆయన వచ్చిన తర్వాత ఎస్ఐ అంటే ఎట్లుంటది, ఫస్ట్ వచ్చిందంటే ప్రతి ఒక్క మ్యాటర్ లా ఏమేమి ఉన్నది, దాని కథ ఏంది, ప్రతి ఒక్క మ్యాటర్ లో తెలుసుకుంటా ఉంటున్నాడు. అట్లా దానిలో భాగంగానే ఈ యొక్క అభిరుల యొక్క చరిత్ర గురించి కూడా తెలుసుకుంటారు, ఈ నిధి కోసం ఇంతమంది ప్రయత్నిస్తున్నారు అని దానికి తెలుసుకున్న తర్వాత తెలుసుకుంటారు అన్నట్టు. అవునవును. అంటే ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి ఇట్లుంటాయి ఇంత. అయితే ఇతను మన జయరామకి ముందే తెలుసు. అవును అదే కదా, జయరామ ఒకసారి మన శ్రీమన్నారాయణ అంటే చంపడానికి వస్తే అప్పుడు అతను పారిపోతాడు అన్నమాట. అప్పుడు ఏం చెప్తాడంటే నేను ఎట్లా నీకు నిధి సంపాదిస్తా, నిధి ఎట్లా దాని యొక్క గుట్టు రట్టు చేస్తా, నాకు నన్ను ప్రాణాలను వదిలేయంటే ఆయన ప్రాణాలను వదిలేస్తాడు మన ఎస్ఐని మన శ్రీమన్నారాయణ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో అది కనిపెట్టేటప్పుడు చాలా అన్నింటినీ ఒక్కొక్క యాంగిల్ కి ఒక్కొక్క అంటే మొత్తం వస్తూ ఉంటాయి కదా పాత్రలు. అవును. ఒక్కొక్క అంటే లోపలికి వెళ్తే కొంత ఇంట్రెస్ట్ మ్యాటర్ తెలుస్తూ ఉంటాయి అన్నట్టు, కొత్త కొత్త ఒక్కొక్క చిక్కులో పడుతూ ఉంటాడు మన శ్రీమన్నారాయణ. అయితే అతను వాళ్ళకి నిధి దొరుకుతుందా,
అసలు ఆ దొంగలు ఎక్కడ పెట్టిండ్రు, మళ్ళా మన శ్రీమన్నారాయణ ఏం చేస్తాడు, మళ్ళా జయరామ సింహాసనాన్ని అధిష్టిస్తాడా అనేసి మనం సినిమా అంటే సినిమా చూసి తెలుసుకోండి. మీరు ఇంకొకటి ఏంటంటే ఆయన కామెడీ బాగుంటది అబ్బా, మొత్తం కామెడీ రోలే ఉంటది. అసలు నిజంగా చెప్పాలంటే అతను కామెడీ హీరోనే. అదే మరి కామెడీ మొత్తం కామెడీ టైప్ ఉంటది, ప్రతి ఒక్క యాక్షన్ దాంట్లో కామెడీ మొత్తం కామెడీ టైప్ ఉంటది. ఎక్కువ కామెడీని పండిస్తాడంటే పాతకాలం ఉంటది కదా దానిలాంటి, అలాంటి ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క కామెడీ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా పాత్రలు ఉంటాయి. అవును, ఆ పాత్రల్ని ఒక్కొక్క రోల్ టైప్ తీసుకొస్తూ ఉంటాడు, కానీ క్లైమాక్స్ తీసుకొచ్చేసరికి వాటికి పొంతన లేకుండా ఉంటుంది అన్నట్టు. కొంచెం సినిమాది కూడా కొంచెం బోర్ అవుతుంది. సినిమా అంటే మూడు అంటే ప్రజలకు ఎట్లుంటది అంటే 2 గంటలన్నారనే ఓ మస్త్ అనుకుంటారు, కానీ ఈ సినిమా 3 గంటల 6 నిమిషాలు ఉన్నదంటే ఇక ప్రజలకు అది బోరింగ్ అనిపిస్తుంది. అదొక్కటి కొంచెం బోర్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఒక్కొక్క అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొచ్చి దానికి చెప్పాడు అన్నట్టు సరైన రీతిలో చూపించలేకపోతాడు. మళ్ళీ కథ కూడా బాగా లాంగ్ ఉంటుంది, మళ్ళీ ట్విస్ట్లు కూడా అంతే చూపిస్తాయి కానీ ఒక ట్విస్ట్ని చెప్పేదాన్ని దాని ప్రతి ఒక్క దానికి సీన్ చూపిస్తాడు అన్నట్టు. మళ్ళీ కథ కూడా చాలా మంది రాసింది కదా, ఒక్కరు కాదు రాసింది, 7 నంబర్స్ రాస్తారు. మళ్ళీ దీంట్లో మన హీరో కూడా రాస్తాడు. హీరో కూడా రాస్తాడు, 7 మంది రాస్తారు అన్నట్టు. 7 మంది రాయడం వల్ల ఏంటంటే అది కథ కూడా అట్లానే ముక్కలు కొంచెం అర్థం కాకుండా కానీ కానట్టుగా ఉంటుంది. స్టార్టింగ్ లో ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే అసలు పేరు ఎట్లా వచ్చింది, నిధి ఏంది, దాని చరిత్ర మొత్తం ఉంటది. సెకండ్ హాఫ్ లో కొంచెం లైట్ గా కామెడీ ఉంటది. మళ్ళీ వచ్చేసి క్లైమాక్స్ లో ఏంటంటే ఇది ఎట్లా బయటపడ్డది దాని కథ గురించి ఉంటది అన్నట్టు మొత్తానికి. అంటే శ్రీమన్నారాయణ ఏమనుకున్నాడు అంటే ఈ నేను కన్నడలో టాప్ లో ఉన్నా, ఇప్పుడు తెలుగులో కూడా టాప్ లోకి వద్దాం అనుకున్నాడు, కానీ ఒకటేసారికి రావడానికి కొంచెం కష్టమైతది కదా. మన వాళ్ళకి అర్థం కావాలంటే మన నటి నటులు ఉండాలి, మొత్తం కన్నడ నటి నటులు. అదొకటి ఏంటంటే అసలు మనం సినిమా చూడడానికి ఎట్లెళ్తామంటే మనకు నచ్చిన హీరో కన్నా కావాలా, లేకపోతే తెలిసిన హీరో మెయిన్ రోల్ చేసే వారు కూడా కొద్దిసేపే ఉండి వెళ్ళిపోతారు అన్నట్టు. అందుకే కొత్త కొత్త ఆర్టిస్టులు కాబట్టి మన తెలుగు వాళ్ళని అంత క్యాచ్ చేయలేకపోతున్నది. అట్లా దాంట్లో ఒక మైనస్ పాయింట్ అన్నమాట. సంగీతం అయితే బాగుంది, నా సంగీతం సూపర్ గా ఉంది. 2 సాంగ్స్ ఉంటాయని బానే ఉంటది, సెల్యూట్ సెల్యూట్ అంటే పోలీస్ అనేది ఒక సాంగ్ కూడా బానే ఉంటది దాంట్లో మనకి. కాకపోతే ఏంటంటే మొత్తం అంటే ఓవరాల్ గా అందరికి ఏంటంటే స్లోగా మూమెంట్ అయితే సినిమా, దీని చరిత్ర గురించి చెప్పుకుంటది కాబట్టి. దీని సంగీతం అజనీత్ లోకనాథ్ మస్త్ సంగీతం మాత్రం మస్త్ అందిస్తాడు అన్నమాట. దీనికి 2 సాంగ్స్ ఉంటాయి, మంచిగానే ఉంటది. బట్ ఏంటంటే కొంచెం ఏంటంటే స్లో అనిపిస్తుంది సినిమా మనకి, కాకపోతే కంటెంట్ మాత్రం బాగానే ఉన్నది. కాకపోతే లాంగ్ అవుతుంది, చూపించే విధంగా చూపించలేకపోయారు. కానీ పాత కాలం గురించి కానీ మరి ఆ పోలీస్ ఎట్లా చేసిండు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ ఉంటుంది సినిమాలో, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ తర్వాత దీనికి ఎడిటర్ కూడా మన సచిన్, డైరెక్టర్ ఎడిటింగ్ చేసుకుంటాడు అన్నమాట. ఎడిటింగ్ కూడా ఆయనదే ఉంటుంది, ముఖ్యంగా స్క్రీన్ ప్లే, ముఖ్యంగా కెమెరామెన్ మాత్రం బాగా పనిచేస్తాడు నిజంగా. అసలు కెమెరామెన్ మెయిన్ కెమెరామెనే, కెమెరామెన్ ప్రతి ఒక్క అంటే ఒక్కొక్క విజువల్ ఒక్కొక్క విధంగా చూపించడం కానీ, ఎందుకంటే కథలో కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి మనకి కెమెరామెన్ అనేది నిజంగా అట్లానే చూపిస్తాడు. పాప ఎక్కువ కష్టపడ్డది అంటే నాకు తెలిసి కెమెరామెన్, అదే కెమెరామెన్ ఉంటది. పాత చరిత్ర చూపించడం కానీ అన్ని విజువల్స్ కానీ ఇట్లా మొత్తం. మన హీరోయిన్ కూడా పెద్దగా ఏమో 2 దాంట్లోనేమో 2 సార్లు ఏమో కనిపిస్తుంది అంతే. అంతే హీరోయిన్ కూడా అంతే స్కోప్ క్యారెక్టర్ ఉంటది, హీరోయిన్ క్యారెక్టర్ లో మాత్రం. కథ ఏంటంటే హీరో మాత్రం ఇందులో ఎక్కువ కామెడీని క్రియేట్ చేసిండు, కామెడీగా చూసాడు ప్రతి దాన్ని. ఒక యాక్షన్ జరిగే ప్లేస్ లో కూడా దాన్ని కామెడీగా కూల్ గా సాల్వ్ చేసి వెళ్ళిపోతాడు అన్నట్టు. అట్లాంటి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఈ ఇస్తాడు ఎట్లా కూల్ చేసిన టైమ్ లో మళ్ళీ దుమ్ము దులిపిపోతాడు, అట్లాంటి అనుకున్నట్టు కాకుండా డిఫరెంట్ గా చూపిస్తాడు అన్నమాట. ఇక ఫస్ట్ సినిమా కాబట్టి తెలుగు ఇండస్ట్రీకి అంటే ఎంట్రీ అవుతున్నాడు, కొంచెం పరిచయం అవుతున్నాడు కాబట్టి కొంచెం మైనస్ పాయింట్లు అనేవి ఉంటాయి. అవును, దీంట్లో రామరామ అతను 2 సార్లు కనిపిస్తాడు, అతను 2 సార్లనే కొంచెం చేస్తాడు అన్నట్టు ఉంటది అంతే. మన మధుసూదన సార్, మధుసూదన్ సార్ ఆయన పెద్ద పాత్ర లవ్ ఇస్తాడు, కానీ 2 సార్లు కనిపిస్తాడు. ఎక్కువ స్కోప్ మొత్తం హీరో కామెడీ వాళ్ళ చుట్టుపక్కల. హీరో ఏంటంటే హీరో స్టోరీ రాసుకున్నాడు కాబట్టి తనకు ఇక నచ్చినట్టుగా రాసుకున్నాడు, తను ఎట్లా వెళ్ళాలనో ఆ వేళ వెళ్ళేచ్చింది అన్నమాట. అట్లా దించుకున్నాడు అన్నమాట. ఇక వేరే వాళ్ళకి కొంచెం అవకతవకలు ఉంటాయి ఎట్లన్నా గానీ
మొత్తం మీద ఎట్లా అంటే తెలుగు ఇండస్ట్రీకి రావాలా అంటే మంచి సినిమా తీయాలంటే బడ్జెట్ ఎక్కువ కావాలా. పక్క అదైతే వాస్తవం. బడ్జెట్ ఎక్కువ కావాలా అనేసి మనకి ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. మళ్ళా ఈ సినిమా అంటే ఎక్కువ అంటే గంటలు గంటలు ఉండకుండా టూ అవర్స్ ఉండాలా? స్క్రిప్ట్ ప్రకారం రావాలా మనకి. ఏంటంటే మ్యాటర్ మంచిగా ఉండి తక్కువ ఉన్నా నడుస్తుంది కానీ మరి అంతగా 3-4 అవర్స్ మళ్ళా ట్రైలర్ కూడా 4 మినిట్స్ ఉంటుంది. 4 మినిట్స్ లో ట్రైలర్ చూపిస్తారంటే చూసుకోండి సినిమా ఎంత పెద్దగా ఉండదు. నిజంగా మళ్ళీ అసలు అంటే కంటెంట్ కూడా అందరికి అర్థమయ్యే రీతిలో ఉండాలా అనేసి శ్రీమన్నారాయణ మూవీ మనకు తెలియజేస్తుంది అన్నమాట. అదే కదా మరి అందరికి అర్థం కావాలంటే మొత్తం దాని కటింగ్స్ అనేది లాంగ్ ఉంటది కాబట్టి మనకు లాంగ్ తీసుకొచ్చిన సినిమాని మొత్తం అట్లా. ఇక ఏం కాదు, బెటర్ దెన్ మంచిగానే సినిమా ఉంది. బెటర్ అంటే చూస్తే మీరు ఒకసారి చూడొచ్చు దాని క్రియేటివిటీ మీకు అర్థమైంది. కన్నడ తెలుగు సినిమాలు చూస్తాం కదా, కన్నడ యొక్క క్రియేటివిటీ ఏంటనే మనకు అర్థం కావాలంటే ఒకసారి సినిమాకి వెళ్తేనే మీకు అర్థమైంది. ఇక మా ముచ్చట్లు గిట్లు ఉన్నాయి, మా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే, ధన్యవాదాలు.